నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు దీనిని ఒక నాటకంగా చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల మైండ్ని ఏదో మారుద్దాం అనుకుంటున్నారు. అయా, త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ ఓటమికి ఒక చరమగీతం పాడుతుందని కూడా ఈరోజు మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రోజు రాత్రుల్లో వైసీపీ కార్యకర్తలకు వెళ్ళేది, వాళ్ళ కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకునేది, రేమా డాబాదా పోయొద్దురా అడవి కండ వేసేది. ఇదా నీ రాజకీయమా? ఇదా హోందత్తన రాజకీయం? హోందత్తన రాజకీయం 9 నెలల్లో 150 కోట్ల రూపాయలతో ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. 9 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకంటే భూదందాలు, కబ్జాలు, రౌడీజాలు, నిన్ను నమ్ముకున్న నీకు పిఏగా పనిచేసినటువంటి బోడిమల్ల విష్ణుడి గారి మీద అటాకులు. ఇయ్యి మన రక్తం మన కళ్ళ కనిపించాల. ఈ మాటలు మేము చెప్పినవి కాదు, మీ పార్టీలో ఉన్న అబ్దుల్ అజీజ్ గారే మీడియా ముఖంగా చెప్పిన రికార్డు మీ మీడియా ముందు అందరూ కూడా తెలుసు, మీ అందరూ తెలుసు. కానీ ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పైన ఒక 19వ డివిజన్ నాయకుడు ఇష్టప్రకారంగా మాట్లాడాడు. అయ్యా, నేను ఆ పేరు కూడా నేను చెప్పలేదు మీకు. ఇష్టప్రకారంగా మాట్లాడాడు, నీ స్థాయి అది కాదు, గుర్తుపెట్టుకో. నీ స్థాయి అందరూ నీకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసు. కాబట్టి ఒక్కసారి నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడు. నేను లాస్ట్గా ఒక్క సెకండ్లో ఒక చిన్న పిట్టకథ చెప్పి మీకు మానేస్తాను సోదరులా, ఆపేస్తాము. ఏంటంటే రావణాసుడి యుద్ధం జరుగుతుంది. రావణాసుడి యుద్ధంలో రామనాసుడి చేతులు ఉన్న ఆయుధాలన్నీ అయిపోయినాయి. రాముడు ఒక బాణం వేస్తే రావణాసుడు చనిపోతాడు. సమయం సంధ్యావందనమైంది కాబట్టి రాముడు యుద్ధాన్ని ఆపేస్తాడు. ఆ పక్కనే ఉన్న వాల్మీకి, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాముడు, ధర్మం తప్పట్లేదు, నీతి తప్పట్లేదు, కానీ అక్కడ ఉండేది రాక్షస జాతులతో మనం పోరాడుతున్నామే, ఈ ధర్మం నీతి న్యాయం అంటున్నాడే, మరి ఎలా మనం గెలిచేదని వాళ్ళు సందేహంలో పడ్డారు. అప్పుడు నేను చెప్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా రూరల్ నియోజక ప్రజలకు కానీ ఒక్కటే ఒక మాట, ఈ రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ధర్మం తప్పట్ల నీతి నియమాలని చెప్తూ ఈ అన్ని రకాల సంతృప్తిగా ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. రాముడు ఆయుధాన్ని పట్టుకొని రావణాసుడిని వధించేటప్పుడు రావణాసుడి మీద బాణం వదిలితే తన 10 తలలు ఏ విధంగా తెగిపడ్డాయో మే 13వ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ప్రాణ గుర్తుపై ఓటు వేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినప్పుడు మీకు ఇది కనిపిస్తుంది అని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుని ఈరోజు నేను అడుగుతున్నాను.